మనకు చర్మం నల్లబడటం, చర్మం డల్గా కావడం చాలామందికి వచ్చే ప్రధాన సమస్య. చాలామంది క్లినిక్స్కి పేషెంట్స్ వస్తూ ఉంటారు, నాకు నల్లబడింది, ముందు తెల్లగా ఉండేవాళ్ళము, ఈ మధ్యలో లాస్ట్ 1 ఇయర్లో నాకు కలర్ లాస్ అయ్యాను. ఎందుకు చర్మం నల్లబట్టడానికి ఏంటి ప్రధాన కారణాలు ఏంటి, మనం దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయగలుగుతాం, మనం ఇంటి దగ్గర మన హాస్పిటల్ పోకుండా ఏమేం చేయాలి, ఎందుకు వస్తుంది నల్లగా ఎందుకు అవుతాం, కొన్ని అంటే చాలా రీజన్స్ ఉంటాయి, బట్ నేను ఒక 3 మెయిన్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇంటి దగ్గర నుంచి ఈ నల్ల పడకుండా మన ఒరిజినల్ కలర్ని ఎట్లా రీటైన్ చేసుకోవచ్చు. సో డార్క్ స్కిన్ ప్రధానంగా వచ్చేది మెలనిన్ బాడీలో పెరగడం వల్ల. ఈ మెలనిన్ అనేది మనకు ప్రొటెక్టివ్ పిగ్మెంట్, మన చర్మాన్ని రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బాడీ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేసే ఒక కెమికల్ మెలనిన్. ఇది మనకు హ్యూమన్స్కి ఎసెన్షియల్. మీరు నోటీస్ చేసినట్టయితే ఎక్కడైతే మనకు సెంటర్ ఆఫ్ హీట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ జనరల్గా బాడీ న్యాచురల్గా మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. కొంచెం కోల్డ్ ప్లేసెస్లో జనరల్గా మెలనిన్ తక్కువ వస్తుంటుంది, ఎందుకంటే అక్కడ యూవీ రేస్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో మనకు మెయిన్ రీజన్ మెలనిన్ పెరగడానికి సన్ ఎక్స్పోజర్. చాలామందికి సన్ స్క్రీన్ మీద అవగాహన లేకుండా, తర్వాత సన్ ప్రొటెక్షన్ మీద అవగాహన లేకుండా వర్క్స్కి వెళ్ళినప్పుడు ఆ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ అయ్యేసరికి మనకు బయట సేల్స్ ఎంప్లాయీస్ అవ్వనివ్వండి, లేదా మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవ్వనివ్వండి, చాలాసార్లు మనం వెహికల్ వెళ్తున్నాం బట్ మేము సన్ ప్రొటెక్షన్ అవసరం లేదనుకున్నాము, బట్ సన్ నుంచి వచ్చే ఈ యూవీ రేస్ మనకు వెహికల్లో కూడా ఎంటర్ అవుతాయి మనకు. అంటే జనరల్గా మనకు గ్లాస్ కనుక ప్రొటెక్షన్ లేకపోతే వెహికల్ వెళ్ళినా కూడా మీకు అది మెలనిన్ పెరగడానికి అది ఎక్కువ కారణం అవుతుంది. సో ఫస్ట్ రీజన్ సన్ ఎక్స్పోజర్ పెరగడం. సెకండ్ రీజన్ చాలా కామన్గా ఉండేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మనకు చాలామందికి వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ గెయిన్ అయినాగానే ఆటోమేటిక్గా కలర్ తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి వెయిట్ గెయిన్ అయినప్పుడు మనకు హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీ రావడం, కొంతమంది ఓసీ పిల్స్ వాడుతూ ఉంటారు, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ఆ పిల్స్ వాడినప్పుడు కూడా హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీస్ రావడం, దాంతో మళ్ళీ కలర్ లూస్ అవ్వడం. సో మనకు ఈ హార్మోన్ థైరాయిడ్ ఒకటి. సో ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల కూడా మనకు కలర్ అనేది చర్మం నల్లబట్టడానికి ఒక ప్రధాన కారణం. తర్వాత వైటమిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ ఏసిఈ, జనరల్గా మన కామన్ వైటమిన్స్లో ఈ 3 వైటమిన్స్ మనకు చాలా కామన్గా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా స్కిన్ డార్క్ అవుతుంది. దీనికి ఎలా కరెక్ట్ చేసుకోవాలి, మనకు సన్కి ఫస్ట్ థింగ్ మనం ఏది చర్మం మనం ఉన్న కలర్ని పోగొట్టకుండా నలుపు కాకుండా ఉండాలంటే సన్ ప్రొటెక్షన్. సన్ ప్రొటెక్షన్ అనేది బోత్ ఫిజికల్ తర్వాత కెమికల్. మనం ఫిజికల్ ప్రొటెక్షన్స్ అంటే మనం మాస్క్ పెట్టుకోవడము, తర్వాత క్యాప్స్ వేసుకోవడము, ఇది ఫస్ట్ థింగ్ ఫిజికల్ బ్యారియర్. తర్వాత సన్స్క్రీన్, మీ ఉండే వాతావరణం బట్టి సన్స్క్రీన్ మనం 30 నుంచి 50 వరకు వేరియస్ సన్స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి. అది ఆ సన్స్క్రీన్ మీ డాక్టర్ని అడ్వైస్ బట్టి మీకు ఎటువంటిది ఎంత పర్సెంటేజ్ సన్స్క్రీన్ అవసరం ఉండేది మీ వర్క్ ప్యాటర్న్ బట్టి కూడా. సో కొంతమంది అవుట్డోర్ వర్క్ వాళ్ళకి కొంచెము మనకు సన్స్క్రీన్ ప్రొటెక్షన్ ఎక్కువ అవసరం ఉంటుంది, ఇండోర్ అయితే మనకు అంత ప్రొటెక్షన్ ఎక్కువ ఉండదు. సో కొంచెం యూ కెన్ యూస్ SPF తక్కువ ఉండే క్రీమ్స్ వాడుకోవచ్చు. సన్ ప్రొటెక్షన్ అనేది చాలా కామన్, దీంతో చాలా వరకు మనం స్కిన్ డార్క్ కాకుండా సన్లోకి వెళ్ళినా కూడా డార్క్ కాకుండా మనము దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. నెక్స్ట్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే హార్మోన్స్ కరెక్ట్ చేసుకోవాలి మనకు, ఎందుకంటే థైరాయిడ్ లేకుండా థైరాయిడ్ కరెక్ట్ చేసుకోవడము, PCOS ఉంటే మీరు దాని తగ్గట్టుగా మనకు ఒబెసిటీ ఉంటే కరెక్షన్ చేసుకోండి, దాంతో కొన్ని ఎడిసన్స్ డిసీజ్ అని ఉంటుంది, ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ చాలామందిలో, దానివల్ల కూడా ఒక కలర్ మనకు తగ్గుతారు. సో అది మీరు ఒకసారి మీ స్కిన్ డాక్టర్ని కానీ మీ ఎండోక్రినాలజిస్ట్ కలిస్తే హార్మోన్స్ కరెక్షన్తో మళ్ళీ మనము ఈ డార్క్ స్కిన్ని రివర్స్ చేయగలుగుతాం. మోస్ట్ కామన్ వైటమిన్ సి ఏం చేయగలుగుతాం, వైటమిన్ డెఫిషియన్సీలో మోస్ట్ కామన్ ఇంగ్రీడియంట్ వైటమిన్ సి. మీ తినే పదార్థాల్లో వైటమిన్ సి ఖచ్చితంగా ఉండేది చూసుకోండి, అంటే లెమన్, ఉసిరి కామన్ థింగ్. సో ఈ ఫ్రూట్స్లో, చాలా ఫ్రూట్స్లో వైటమిన్ సి ఉంటుంది. వైటమిన్ సి కనుక మీ తినే పదార్థాల్లో ఇంగ్రీడియంట్ ఉంటే మీకు అది కూడా మీ నల్లబడ్డ చర్మాన్ని మళ్ళీ తిరిగి నార్మల్గా రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ మూడు థింగ్స్ని మనం ప్రివెంట్ చేయడానికి ఈ ప్రొటెక్షన్ ఒకటి, తర్వాత హార్మోనల్ కరెక్షన్ ఒకటి, తర్వాత వైటమిన్ సి ఇంక్లూడ్ చేయడం. ఇది కనుక చేసినట్టయితే మీరు నలుపు కాకుండా, ఒకసారి నలుపు అయిన తర్వాత అది మళ్ళీ ఒక ట్రీట్మెంట్ వెళ్లకుండా మనం ఈ ప్రివెన్షన్ తీసుకోలేకపోతే మీ ఒరిజినల్ కలర్ని అలాగే ఉంచుకోవడానికి మీకు ఈ 3 దోహదపడతాయి.